సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. హీరోయిన్ గా సెటిల్ అవ్వక ముందే నిర్మాతగాను మారిన ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయంలోనూ చాలా క్లియర్ గా ఉన్నారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఐశ్వర్య చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మోడలింగ్ రంగం నుంచి మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఎక్స్పెరిమెంటల్ మూవీస్తో పాటు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో నేషనల్ లెవెల్లో బిజీ అయిపోయారు. పొనియన్ సెల్వన్ సినిమాలో పడవ నడిపే అమ్మాయిగా కనిపించిన ఐశ్వర్య లక్ష్మి నటనతో పాటు గ్లామర్తోనూ ఆకట్టుకున్నారు. అదే సమయంలో డిజిటల్ రిలీజ్ అయిన అమ్ము మూవీ నటిగా ఐశ్వర్య ఇమేజ్ను మరింత పెంచింది. అయితే సినిమాల్లో ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయంలోనూ పక్కా క్లారిటీతో ఉన్నారు. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడిన ఐశ్వర్య లక్ష్మి జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానన్నారు. కేవలం ఒక సర్టిఫికేట్ కోసమో లేక మనిషి అవసరం కదా అని పెళ్లి చేసుకోవటమో తనకిష్టం లేదన్నారు. అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ మీద తనకు నమ్మకమే లేదన్నారు ఐశ్వర్య లక్ష్మి. పెళ్లి విషయంలో క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ఉన్న ఐశ్వర్య తన డిసిషన్ గురించి ఆల్రెడీ పేరెంట్స్తోనూ డిస్కస్ చేశారట. ప్రస్తుతానికి సోలో లైఫ్ను సూపర్ గా ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తన నిర్ణయానికే కట్టుబడి ఉంటారా లేక ఫ్యూచర్లో మనసు మార్చుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.